చాలా ఘోరమైన దారుణమైన పరిస్థితులు ఉండేవి. మీ అందరికి తెలుసా విషయం, మీరందరూ కూడా ఆ విషయాన్ని చూసినారు. 14-15 సంవత్సరాలు మనందరం కలిసి ఏకబిగిన పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు అనేక రంగాలలో మీ అందరి సహకారంతో నంబర్1 స్థానాన్ని తీసుకొని పోయినాం. ఈరోజు తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్1, తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ నంబర్1, మంచినీళ్ళ రంగంలో తెలంగాణ నంబర్1, పల్లెలలో చెట్లు పెంచి పచ్చదనం పెంచి పారిశుద్ధ్యాన్ని పెంచి చక్కటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో తెలంగాణ నంబర్1. ఇట్లా అనేక రంగాలలో పారిశ్రామిక విధానంలో మనకెవరు పోటీ లేరు, సాటి కూడా లేరు. పెట్టుబడులు సాధించడంలో 20-25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంలో పారిశ్రామిక విధానం కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, వాటన్నిటిలో కూడా మనం నంబర్1గా ఉన్నాం. కేంద్ర సహకారం లేకపోయినా ఇక్కడ ప్రతిపక్షాలు గౌరవేలు లాంటి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్నో కేసులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా అన్నిటినీ కూడా అధిగమించుకుంటూ ఒకటి 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 చేసుకుంటూ మనం వచ్చినాం. అద్భుతమైన విజయాలు కొన్ని సాధించినాం. ఆ క్రమం అట్లే కొనసాగాలి. నేను మీ అందరితోనూ కోరేది, ఎలక్షన్ రాగానే ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అలవిగాని సామెతలు చెప్తారు, ఆపద మొక్కులు కూడా మొక్కుతారు. తీర్థం పోదాంప తిమ్మక్క అంటే నువ్వు గుళ్ళే నేను సల్లే, ఏడికి వెళ్ళకపోతారో తెలియదు. ఇవాళ కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి, ఒకటే మాట మీరు గమనించాలి, దయచేసి గంభీరంగా ఆలోచన చేయాలి. కొన్ని పార్టీలు వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాయి. ఒక్క ఛాన్స్ ఎందుకు నాయన, మీకు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా, 60 ఏళ్ళు రాజ్యం మీరే ఎలగబెట్టిండ్రు కదా, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా. దళిత బిడ్డలు ఆలోచన చేయాలి. మనకందరికి కూడా సిగ్గుచేటు, మన దళితులు పేదరికంలో మగ్గుతున్నారంటే 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇంకా పేదరికం కమ్ముకొని ఉన్నదంటే దేశం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. మనందరం కూడా బాధపడాలి. ఒకవేళ 60 ఏళ్ళ కింద 70 ఏళ్ళ కింద దళిత బంధు లాంటి పథకం ప్రారంభించుంటే ఇలా దళితులలో ఎందుకు పేదరికం ఉంటుండే, దయచేసి ఆలోచన చేయాలి. ఈ విధాన లోపం ఎవరిది, ఇలా ఎవరైతే ఒక్క ఛాన్స్ ఏమని అడుగుతున్నారో వాళ్ళకి 10 ఛాన్సులు ఇచ్చిండ్రు, 12 ఛాన్సులు ఇచ్చిండ్రు, వాళ్ళేం చెయ్యలే. ఇంకొక విషయం, పెన్షన్లు ఇచ్చిండ్రు, ఎన్ని ఇచ్చిండ్రు, మనం 40 రూపాయల పెన్షన్ చూసినాం, 70 రూపాయల పెన్షన్ చూసినాం, అట్నే 200 రూపాయల పెన్షన్ చూసినాం. నేను ఒక మాట అడిగిన, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఇస్తామండి పెన్షన్, అసలు ఎందుకు ఇవ్వాలి, దానికి ఏమైనా పర్పస్ ఉందా, గాలికి ఇస్తామా,